రామమూర్తి గారు దయచేసి ఓర్ని పట్టాలి మీరు, దయచేసి మీ ఇద్దరు దయచేసి, ఎందుకంటే ఈ డిస్కషన్ అంతా కూడా పక్కదారి పడతా ఉంది, సో చర్చ పక్కదారి పడుతుంది, దయచేసి ఇంక ఇంతటితోటి దయచేసి ఆపుదాం. మనతోటి ఫోన్ లైన్లో అక్షయ సత్యం గారు వచ్చి ఒకసారి వారితో మాట్లాడదాం, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సత్యం గారు సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. సో సత్యం గారు ఏంటి మొత్తానికి నిన్న రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రావటం, రాజశేఖర రెడ్డి గారు 75వ జయంతి వేడుకల్లో పాల్గొనడం, ఆయనతో పాటు మరి కొంతమంది మంత్రులు రావటం, సో షర్మిల గారిని అందరు కలిసి ఆకాశానికి ఎత్తేయటం, 2029లో ఆవిడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి భవిష్యత్ అంటూ షర్మిల గారిని ఆకాశానికి ఎత్తేసిన పరిస్థితులు చూసాం, సో ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అంటారా? సార్ మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఎట్లాగంటే మొట్టమొదటిగా ఏదో సామెత ఉన్నాడు, మొదట సామెత నీ మనువు చెడగొడిపోయినా కానీ అది మీరు అంకుమాని కాదన్నాడు. అట్లా ఉప్పుడే పైకి వస్తుంది కాంగ్రెస్ పునరుద్యోగం పొందుతుంది అన్న సమయంలో రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ కి ముసలం వచ్చిందా అనేది కాంగ్రెస్ లోని అసమ్మత కల ఖచ్చితంగా రెగ్గుతుంది. కాంగ్రెస్ యొక్క సంస్కృతి మళ్ళీ బయట పెట్టారు రేవంత్ రెడ్డి గారు. ఏంటంటే కాంగ్రెస్ లోపల ఉన్న గవర్నమెంట్ 7 దశాబ్దాలు కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని నెత్తినెట్టుకోవడం, మిగిలిన సామాజిక వర్గాన్ని చొక్కేయడం తప్పి ఇది రెండోది ఏం చేయలేదు సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడి ప్రతి పాట వెంటాల అర్థం కూడా మా రాజశేఖర రెడ్డి గారు, మా రేవంత్ రెడ్డి గారు, మా షర్మిలా రెడ్డి గారు అన్న ఉద్దేశంతో మాట్లాడారు కానీ మరి ఉద్దేశం కనిపించలేదు సార్. రెండోది మీరు అన్నారు కదా షర్మిలా రెడ్డి గారిని హైలైట్ చేయడం కోసం ఆ పక్కన చూడండి రఘువీరారెడ్డి గారు, తర్వాత పల్లవరాజు గారి తండ్రి పల్లవరాజు గారి పార్టీ వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఓడుకొని కానీ కాంగ్రెస్ వాళ్ళందరూ దయ్యా జనకలు కనిపించాలా? ఆయన ఎవరు కనుమూరి బాపురాజు గారు, సుబ్బిరామిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మోషనల్ అందరినీ దయ్యా జనకలు మూసి మారేశారు. షర్మిల గారు అధ్యక్షురాలండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి, ఆవిడ అధ్యక్షురాలు కాబట్టి ఇంకా ఆవిడనే మోయాలి, ఆవిడనే ఆకాశానికి ఎత్తాలి, ఆవిడనే పొగడాలి, ఆవిడే భవిష్యత్ ముఖ్యమంత్రి అని చెప్పాలి. మీరు చెప్పిన సోకాల్ లీడర్స్ అందరూ కూడా ఫేడ్ అవుట్ అయిపోయారు కదా. ఒకప్పుడు వాళ్ళు ఓకే హేమాహేమీలుగా పనిచేశారు, మంత్రులు అయ్యారు, ఓకే అది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఏకైక ఆశాకిరణం రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసురాలుగా ప్రమోట్ చేస్తే షర్మిల గారి రూపాన ఏదైనా ఇక్కడ పాగా వేయచ్చు అనేది వాళ్ళ ఆలోచన. నేను అదే చెప్పదలుచుకున్నా, నేను అదే చెప్తున్నా, దానికో వస్తున్నా. నేను గత 1.5 ఇయర్ నుంచి చెప్తున్నా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేడ్ అవుట్ అయిపోతుంటే కాంగ్రెస్ అనే దాన్ని పట్టుకుని మళ్ళీ షర్మిలారెడ్డి గారు గారు అధికారాన్ని చేపెట్టుకోవడం కోసం ఆడుతున్న డ్రామా అని మా డిబేట్ లో కూడా అదే సార్ చెప్పాను. నేను అదే మాట కట్టుకోవడం సార్, వైసీపీ ఓడిపోతున్నాను 1 ఇయర్ నుంచి చెప్తున్నా. ఇప్పుడు కూడా వైసీపీ లేదు, ఫేడ్ అవుట్ అయిపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని పట్టుకుని మళ్ళీ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఏ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అయితే కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందో అదే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేవునించి అధికార స్థానంలో కూర్చోబెడుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ అదృష్టవా, లేదా ఆంధ్రప్రదేశ్ అదృష్టవా, లేదా అక్కడ కాంగ్రెస్ పార్టీ మీద డయాస్ ముందున్నా డయాస్ వెనకాల మీద ఉంటుంది వాళ్ళందరూ ఆలోచించుకోవాలి. ఏంటి సార్ రేవంత్ రెడ్డి గారు చెప్పేది, బాబు జగన్ పవన్ ల పార్టీనా? మరి నిన్నటి వరకు షర్మిలా రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్నారు కదా, అది కూడా బీజేపీ నాయకురాలేనా? అసలు తెలుగుదేశాన్ని హైలైట్ చేయడం కోసం కాంగ్రెస్ ని తొక్కడం కోసం ఈ మాటలు అన్నారా, లేకపోతే అది ఏముంది అంటే రెడ్డి సామాజిక వర్గం అనే ఫీలింగ్ తోటి అన్నారా అని మీరు నిన్నటి డిస్కషన్ స్టార్ట్ అయింది సార్. రేవంత్ రెడ్డి గారు మీటింగ్ వినండి, అసలు ఏ అహంభావంతో మాట్లాడారు, ఏ ఉద్దేశంతో మాట్లాడారు అన్నది. ఇది రాజశేఖర రెడ్డి ఇంకోటి చెప్తారు, రాజశేఖర రెడ్డి గారు మహానేత దేనికి సార్ మహానేత? 2004 రాజశేఖర రెడ్డి గారు మన విద్యాసాగర్ గారు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారు ఆశలంట సార్. రాజశేఖర రంగా గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని తన రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రులు రెడ్డి సామాజిక వర్గం పట్టించుకోకపోతే రాజశేఖర రెడ్డి గారి వెనకాల ఉన్నది కాపు సామాజిక వర్గం, నాయకులు కాపు సామాజిక వర్గం. అటువంటి కాపు సామాజిక వర్గాన్ని రిజర్వేషన్ లేకుండా ఇది 44% రిజర్వేషన్ 49% తీసుకు కాపులు నాశనం చేసిన రాజశేఖర రెడ్డి మహానేత ఎలా అవుతారు సార్? నిత్య అసమ్మతిగా ఉన్న రాజశేఖర రెడ్డి ఒక ప్రభుత్వం సత్యం గారు పాస్ట్ ఈజ్ పాస్ట్, అది అందరికి తెలిసిన అంశమే. ఇప్పుడు షర్మిలా గారిని రాజశేఖర రెడ్డి గారి వారసురాలుగా ప్రమోట్ చేసేటువంటి పరిస్థితులు కాంగ్రెస్ ఉంది, అది వర్కౌట్ అవుతుందా లేదా? సార్ ఖచ్చితంగా ప్రమోట్ చేసుకోవడంలో తప్పు లేదు,
కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేసుకోవడం తప్పులు, కానీ గతాన్ని తలుచుకోమంటున్నా కాంగ్రెస్ పార్టీని అసలు ఎవరిని మీరు ప్రమోట్ చేసుకోవడం, ఇంకో మిగిలిన కుక్కేస్తున్నారని ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు రాష్ట్రంలో మళ్ళీ కులశిక్షణ రేపుతాయి. కాంగ్రెస్ పార్టీ సమర్థించే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఎందుకు సమర్థించాలి, మళ్ళీ రెడ్డి బ్రాహ్మణాలు వస్తుందని ఆలోచనలో పడి ఒక విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇటువంటి విధానాన్ని మార్చుకోకపోతే కాంగ్రెస్ మళ్ళీ అదప్ పాతాలని పోవడం గ్యారంటీ అని నేను చెప్పదలుచుకున్నాను. రాజశేఖర రెడ్డి ఏ విధంగా మహానేత అన్నది చెప్పాలి. కాపులకు మహానేత, కాంగ్రెస్ పార్టీ మహానేత, జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించాడు. ఆయన